అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాయల చెరువు దగ్గరికి వచ్చేసానండి. మీ అందరికీ మా రాయల చెరువు చూపించాలి, అందాలు చూపించాలనుకుంటున్నాను. అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళి రాయల చెరువు వీడియో తీసుకొస్తాను, అంటే అత్తయ్య నేను కూడా వస్తాను. వెళ్ళి రాయల చెరువు కట్టకి డౌన్లో ఆంజనేయుల స్వామి గుడి ఉంటుంది అన్నమాట, అది చూసుకొని అలానే రాయల చెరువు ఒడ్డున శ్రీశక్తి పీఠం ఉంటుందండి, అది కూడా చూసుకొని వద్దాము అన్నారు. సరే అని అత్తయ్య నేను ఇద్దరం బయలుదేరి వెళ్ళాము. మార్నింగే టిఫిన్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇది రాయల చెరువు కట్టకి డౌన్లో ఉన్న ఆంజనేయుల స్వామి టెంపుల్ అండి. ఆ ఎదురుగా కనిపిస్తున్న మండపం, ఈ మండపము తిరుమలలో తీసేసిన వెయ్యి కాళ్ళ మండపము రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ మండపం కట్టారనమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది తిరుపతికి వెళ్ళే రూట్ అండి. ఇటు ఈ రూటు కనెక్టివిటీ వయా రాయల చెరువు కనెక్టివిటీతో పుత్తూరుకు వెళ్తుంది. అటు తిరుపతి టు పుత్తూరు, తిరుపతి టు అనుపల్లి, తిరుపతి టు చిత్తూరు, తిరుపతి టు చంద్రగిరి, ఇలా కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట వయా రాయల చెరువు బాదూరు మీదుగా. ఇంకా ఆ రోజు అయితే వర్షం పడుతూ ఉంది సన్నగా. ఇది చూడండి, భుజముండ నా కోసం ఎదుక్కుంటూ వచ్చినట్టు వచ్చేసింది. ఎంత క్యూట్గా ఉందో, పాపం దానికి ఆ టెంపుల్లో పెట్టే ప్రసాదమే దానికి ఫుడ్ అనుకుంటా. చాలా బక్కగా ఉందన్నమాట. ఇంకా మేము టిఫిన్ చేసి పట్టుకెళ్ళాం కదా, పొంగల్ చేసుకొని తీసుకెళ్ళామన్నమాట. ఆ పొంగలి ఒక పేపర్ కనిపిస్తే ఆ పేపర్ పైన పెడితే పాపం చాలా ఆకలితో ఉన్నట్టుంది, ఫాస్ట్గా తినేసింది అన్నమాట. అది తింటూ ఉంది. ఇంకా సరే అని మేము మళ్ళీ లేట్ అయిపోతుంది, వర్షం వస్తుందని చెప్పి మళ్ళీ బయలుదేరేసాము. అలా నడుచుకుంటూ, ఆటో ఎక్కలేదు, బస్ ఎక్కలేదు అన్నమాట, వీడియో తీసుకుంటూ అలా చల్లగాలికి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చూడండి, ఆ అడవిలో కూడా బూడిద గుమ్మడికాయ కాసింది. ఆ వాతావరణం అంతా, అక్కడ కనిపిస్తున్న ఆ చెట్లు, అది రాయల చెరువు కట్ట అండి. చుట్లు కొండలు, చెట్లు చాలా బాగుంటుంది అన్నమాట, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణము. ఆ రోజు ఇంకా మాకు తుఫాన్ ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుందండి చూడటానికి. సన్న జల్లు పడుతూనే ఉందన్నమాట. ఆ సన్న జల్లులో కూడా మేము అలా తడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఆ అడవి మధ్యలో మెక్సికన్ సన్ఫ్లవర్ ఉన్నాయి చూడండి. ఆ గ్రీనరీ అంతా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, చలికాలం కదా, మళ్ళీ ఎండాకాలంకి అంత పచ్చగా ఉండకపోవచ్చు. ఈ సీజన్లో చాలా బాగుంది చూడటానికి, చాలా పచ్చగా ఉందండి. ఆ హైట్లో కనిపిస్తుంది అటు చంద్రగిరి అనుపల్లికి వెళ్ళే రోడ్డు అన్నమాట. అది కట్ట పైనుంచి ఆ కనిపిస్తుంది రాయల చెరువు కట్ట అన్నమాట. ఇది పెద్ద గుండు, ఒకే బండ ఉంటుందండి, పెద్ద గుండు ఉంటుంది అన్నమాట ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి. ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరమే లేదండి. మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఎక్కడో దూరం వెళ్ళే మనము పిక్నిక్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, పక్కనే ఉన్న రాయల చెరువు ఎంత అందంగా ఉందో మాకు. మీకు ఈ రూట్ గుర్తొచ్చే ఉండాలండి. ఇది జైన్ సినిమాలో సదా నితిన్ నడుచుకుంటూ వెళ్తారు కదా, ఆ లొకేషన్ అన్నమాట ఇది. మనకి పైనుంచి చూస్తే ఈ రోడ్డు తిరుమల ఘాట్ రోడ్డు ఉన్నట్టుంటుందండి, అలా అనిపిస్తుంది అన్నమాట మనకి. ఆ పక్కన కొంచెం లోతుగా ఉంటుందండి ప్రాంతము, అందుకని చెప్పి ఇంకా ఇది టర్నింగ్ కూడా కదా, అందుకని పక్కన సైడ్ వాల్ కట్టారన్నమాట. చిత్తూరు నుంచి తిరుపతి వెళ్ళే బస్సులు అండి పల్లిపట్టు. పల్లిపట్టుకు కూడా ఇటు సైడ్ నుంచి వెళ్తాయండి వయా బాదూర్ మీదుగా, చిత్తూరుకు వెళ్తాయి. చిత్తూరుకు వెళ్ళేటివి వయా దేవలంపేట అంటారన్నమాట, అలా వెళ్తాయి.
ఇంకా ఇటు సైడ్ కంటే చంద్రగిరికి రూట్ మాత్రమే ఉంది కానీ బస్సు సౌకర్యం అయితే ఇటు నుంచి లేదండి. అనుపల్లి బస్సులు ఉంటాయన్నమాట, వేపకుప్పం బస్సు అని. అంటే అక్కడ మేము చిన్నప్పుడు నెత్తకుప్పం అనే ఊర్లో ఉన్నామన్నమాట, నేను పుట్టింది కూడా ఆ ఊర్లోనే. అప్పుడు అటు సైడ్ నుంచి నడకదారిన వెళ్ళేవాళ్ళు అన్నమాట. చంద్రగిరికి మూలస్థానం అమ్మదేవత అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అంటే మొక్కు చెల్లించుకోవటానికి ఎద్దుల బండ్లు ఉండేవి, ఎద్దుల బండ్లలో వెళ్ళేవాళ్ళు అన్నమాట. చిన్నప్పుడు తెలిసిన వాళ్ళతో మేము కూడా వెళ్ళేవాళ్ళం అన్నమాట, అలా గుర్తుంది నాకు. చూడండి వాతావరణం అసలు ఎంత కూల్గా ఉందంటే, అసలు పడుతూ ఉందన్నమాట సన్న జల్లు. మీకు కూడా కనిపిస్తుంది చూడండి మబ్బు. అదిగోండి అత్తయ్య ముందు వెళ్తున్నారు, బ్యాగ్ పట్టుకొని ముందు వెళ్తున్నారన్నమాట. నేను మెల్లగా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇదిగోండి ఇది అన్నమాట రాయల చెరువు వై జంక్షను. అటు లెఫ్ట్కి వెళ్తే మన అత్తయ్య వాళ్ళ ఊరు. అత్తయ్య అంటే తిరుపతి నుంచి పుత్తూరుకి వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట అత్తయ్య వాళ్ళ ఊరు. బాదూరు దాటుకొని వెళ్ళాలి. ఇంకా అటు నుంచి ఇంకా బాదూరు నుంచి చిత్తూరుకి పల్లిపట్టుకు వెళ్తాయి. ఇటు వెళ్తేనేమో అదే అనుపల్లి చంద్రగిరి అటు వెళ్తాయి అన్నమాట. ఇది మనం సినిమాల్లో చూడటం తప్ప నేను కూడా ఎప్పుడూ చూడలేదండి. రచ్చబండ చాలా బాగుందన్నమాట. అక్కడ చెరువులో చేపలు ఇంకా బయట నుంచి కూడా తీసుకొచ్చి పెట్టి అమ్ముతారంట. ఇదండి చెరువు కట్ట, ఇది పురాతన కట్టడమే అన్నమాట. ఇది పూర్వకాలం బస్టాండ్ అన్నమాట. అది ఇప్పుడు ఎవరు దాని లోపలికి వెళ్ళే వాళ్ళు లేరు, అందరూ ఆ క్రాస్లో ఉంటారన్నమాట. ఏదో వర్షం వచ్చినప్పుడు, అలాంటప్పుడే వర్షం వచ్చినప్పుడు కూడా ఇక్కడ షెడ్లాగా కట్టారండి. అప్పట్లో బాబుగారి హయాంలో బోటింగ్ కూడా ఉండేదన్నమాట, అప్పుడు కట్టిన షెడ్లే అన్నమాట. అవి చాలా బాగుంటాయి. నేను వాతావరణం పచ్చగా ఉంది బాగుంది అని చెప్పి వీడియో తీసుకుంటుంటే చెట్లు కలర్ఫుల్గా మెరిసిపోతున్నాయన్నమాట. చూడండి దూరంగా కనిపిస్తుంది చూడండి, మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. అదేనండి మండపము. చూడండి అసలు చెట్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదిగోండి ఇదే రాయల చెరువు, ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన రాయల చెరువు అన్నమాట ఇది. అప్పట్లో నీటి ఎద్దడి కోసము సాగునీటికి తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దీన్ని నిర్మించారంటండి. ఎక్కువ వరకు చిత్తూరు జిల్లాలో వర్షాధార పంటలే వేస్తారన్నమాట. అంటే వాటర్ సోర్స్ వేరే లేదు కాబట్టి, ఏ జీవనదులు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి రాయలసీమలో వర్షాధార పంటలే వేస్తారన్నమాట. ఇప్పుడు ఈ రాయల చెరువు కింద కొన్ని వందల ఎకరాలకి ఈ రాయల చెరువు నీళ్లు వెళ్తుంది. అంతేకాకుండా కొన్ని ఊర్లకు కూడా తాగునీటికి ఈ నీరే వెళ్తుందండి. రాయల చెరువు కట్టడము రాయలతోనే కట్టారు కాబట్టి రాయల చెరువు అని పేరు వచ్చిందండి. ఒక్కొక్క రాయి బరువు 1 టన్ను ఉంటుందంట, ఎత్తు 2.5 అడుగు ఉంటుందంట, పొడవు 6 అడుగులు ఉంటుందంట, వెడల్పు 3 అడుగులు ఉంటుందంటండి. ఈ రాయల చెరువు తిరుపతి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది.
ఇక్కడి నుంచి మనం కిందకు దిగచ్చండి, స్టెప్స్ ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం నేను లక్కీ బోటింగ్ చేసామన్నమాట ఇక్కడ. నేను వీలైతే ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది నిర్మించినప్పుడు ఇది రాయల చెరువు తెగిపోయే సూచనలు ఉంది అని చెప్పి సైంటిస్టులు అంటే ఇది ఈ రాళ్ళు సీసంతోనే నిర్మించారంట అండి, మట్టితో కాదు, లోపలంతా సీసంతో నిర్మించారంట. కాకపోతే అప్పట్లో సైంటిస్టులు ఇది తెగిపోతుంది, ఒక గర్భిణీ స్త్రీ ప్రాణత్యాగం చేస్తే ఇది ఈ కట్ట నిలబడుతుంది అని చెప్పారంటండి. అయితే ఒక రాయలమ్మ అనే ఒక స్త్రీ, గర్భిణీ స్త్రీ ముందుకొచ్చి నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పి ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆ కట్ట తెగిపోకుండా నిలబడిందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళేలోపు వర్షం వచ్చేసింది, ఇంకా అత్తయ్య కంగారు పడి తీసుకొచ్చేసారు. నేను ఆ పిక్కును కూడా యాడ్ చేస్తానండి. ఇది అంతేకాదండి, ఈ రాయల చెరువు కట్టడం అంటే ఆ కట్ట లోపల సొరంగ మార్గం ఉందండి, అది మూలస్థానమ్మ చంద్రగిరి కోటకి వెళ్తుంది అన్నమాట సొరంగ మార్గము. అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పట్లో గుర్రపు స్వారీ చేసేవాళ్ళంటండి ఆ సొరంగ మార్గంలో. అలా ఆ కట్ట లోపల నుంచి చంద్రగిరికి దారి ఉందంట, అది చాలామందికి తెలియదు అన్నమాట. అది ఇంకా అటు సైడ్కి వెళ్తే గేట్లు కూడా చూపిద్దామనుకున్నాను కానీ ఇంకా వర్షం వచ్చేసరికి అత్తయ్య కంగారు పడిపోయారు, అందుకని చెప్పి ఇంకా గేట్ల దగ్గరికి వెళ్ళలేదు, రాయలమ్మ గుడి దగ్గరికి వెళ్ళలేదండి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా కవర్ చేసి నేను ఆ గేట్లు ప్లేసు రాయలమ్మ గుడి చూపిస్తాను. ఇంకా గేట్లు ఎత్తే దగ్గర అక్కడ నీళ్ళు సన్నగా పోతూ ఉంటాయన్నమాట పొలాలకి. మేము ఇంతకుముందు మా బావగారు పిల్లలు లక్కీ మేమంతా కలిసి వెళ్ళి అక్కడ గేట్లు ఎక్కే దగ్గర కూడా దిగి, చాలా లోతుంటుంది అన్నమాట, అక్కడికి దిగి మరీ పిల్లలంతా ఆడుకున్నారన్నమాట, చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఈసారి వెళ్తే మాత్రం తప్పకుండా కవర్ చేస్తాను ఆ ప్లేస్ కూడా. నాకు ఎటు చూసినా ఈ కలర్ఫుల్గా ఈ చెట్లే కనిపించినాయండి. ఇదిగోండి చేపలు. ఇంకా ఇటు వెళ్తున్నాం అన్నమాట, ఇటు వెళ్తే అదే మన ఊరికి వెళ్ళే దారి వస్తుంది, అలానే శ్రీశక్తి పీఠం కూడా వస్తుంది అన్నమాట. ఇంకా వర్షం వచ్చేస్తుందని చెప్పి ఇంకా మళ్ళీ కూడా అత్తయ్య వద్దులే నువ్వు వీడియో తీసుకుంటురా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి వీడియో తీసుకుంటూ అలా వెళ్ళిపోయాం అన్నమాట. ఆ చెరువు కట్ట పైన అమ్మే చేపలు కూడా అన్నీ ఆ చెరువులోటివే కాదంటండి అత్తయ్య అంటున్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూడా చెరువు చేపలు అని చెప్పి అమ్మేస్తారంట. కాకపోతే బాగా చేపలు తినే వాళ్ళకే తెలుస్తుందంటండి చెరువు చేపల టేస్ట్ ఎలా ఉంటాయనేది, అది చెప్తున్నారన్నమాట అత్తయ్య. ఇంకో దగ్గర కూడా అమ్ముతున్నారు చూడండి. ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు కూడా వెహికల్ షాప్ మరీ తీసుకుంటున్నారు. చాలా వరకు చిత్తూరు జిల్లాలో కొండలు బండలే ఎక్కువ ఉంటాయండి, కానీ అందంగా ఉంటాయి ఆ కొండలు బండలు కూడా. చూడండి ఈ అడవి చూసారా ఎంత బాగుందో, ఇది బాదూరుకు వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట, అంటే రాయల చెరువుకి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. అదిగోండి రాయల చెరువు ఒడ్డున కనిపిస్తుంది, ఇదేనండి శ్రీశక్తి పీఠము. ఇది లోపల తీయడానికి లేదన్నమాట వీడియో, నేను బయట వరకు కవర్ చేశాను, అంతవరకు చూపిస్తాను. ఈ శ్రీశక్తి పీఠం ఏర్పడి కూడా కొన్ని సంవత్సరాలే అయిందండి, కానీ భక్తులు తాకిడి మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ సిద్ధేశ్వరానంద స్వామి వారు, వాళ్ళ శిష్యురాలు రమ్యానంద భారతి అంట, వాళ్ళు ఉంటారంట. అంటే వాళ్ళు కూడా ఎప్పుడూ ఉండరండి, వారంలో 2 రోజులు ఏమో ఉంటారంట. ఇంకా ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం, అలానే హోమాలు అవన్నీ కూడా సమస్యలకి పరిష్కారాలు ఇంకా శాంతులు అలాంటివి కూడా అక్కడ చేస్తారంటండి. మేము వెళ్ళినప్పుడు కూడా హోమాలు జరుగుతున్నాయి, మేము వెళ్ళింది శుక్రవారం అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ముడుపు కట్టుకొని వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుతాయంటండి. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి నేను ముడుపు కట్టలేదన్నమాట. ఈసారి మా వారితో కూడా కలిసి వెళ్ళినప్పుడు మేము కూడా ముడుపు కడదాం అనుకుంటున్నాము.
ఇప్పుడైతే నేను కట్టలేదండి, అత్తయ్య కూడా అన్నారనమాట కట్టు అని. ఎందుకో నాకు ఒక్కదానికే కట్టాలనిపించలేదు, అందుకే వచ్చేసాను. ఇదిగోండి ఇదే అన్నమాట శ్రీశక్తి పీఠం టెంపుల్. ఇది పెద్ద హోమగుండం అండి. కార్తీక పూర్ణిమ రోజు 108 రకాల పూలతో ఇక్కడ హోమం జరిగిందంట అండి. 108 రకాల ద్రవ్యాలతో కూడా హోమం జరిగిందంట. చాలా బాగుంటుందండి. రాయల చెరువు నిండినప్పుడు ఈ శ్రీశక్తి పీఠం కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిందంటండి. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.